సినిమా అందునా అగ్ర హీరో సినిమాలో హీరో గెడ్డ నెరిసిపోయి ఉండటం ఊహించగలమా? వయసు ఎంత మీద పడుతున్నా ముఖంలో మడతలు కనిపిస్తున్నా కాలేజీ స్టూడెంట్ మాదిరి కనిపించేందుకు కింద మీద పడే తీరుకు భిన్నంగా రియలిస్టిక్ గా కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడని అతి కొద్ది మంది హీరోల్లో వెంకటేష్ ఒకరు. తాజాగా ఆయన నటించిన గురు మూవీ విషయానికొస్తే ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తండ్రి వయసున్న క్యారెక్టర్ ను గ్లామర్ హీరోగా ముద్ర ఉన్న వెంకీ చేయటం చిన్న విషయం కాదు. కథను నమ్మి ఓకే చేసిన ఈ మూవీలో వెంకీ కనిపించే తీరు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ తరహా సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. నెరిసిన గెడ్డం, నాన్నలాంటి వయసు అనే డైలాగ్ ను ఓకే చేయటం లాంటివి మామూలు విషయాలు కావనే చెప్పాలి. ఇలాంటి రిస్క్ ని తీసుకున్న వెంకీకి ఇప్పుడు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. గురు చిత్రంలో వెంకీ పోషించిన పాత్రపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇలాంటి పాత్రను చేయటం రిస్క్ అని చెప్పటమే కాదు, నువ్వు ఎప్పుడూ రిస్క్ ని తీసుకుంటావు అంటూ మనస్ఫూర్తిగా అభినందించటాన్ని ప్రస్తావించారు వెంకీ. అంతేకాదు తన చాయిస్ మెగాస్టార్ కి నచ్చిందని వెంకటేష్ వెల్లడించారు. ఆయన మెగాస్టార్ గురించి ప్రస్తావిస్తే గురు డైరెక్టర్ సుధా అయితే చిరు వైఫ్ సురేఖ గురించిన ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు. చాలా మంది పలువురు సినీ ప్రముఖుల గురించి మాట్లాడుతుంటారు, ఎవరూ కూడా చిరు వైఫ్ గురించి అస్సలు ప్రస్తావించరు. కానీ గురు దర్శకురాలు సుధా చిరు వైఫ్ గురించి ప్రస్తావిస్తూ చిరంజీవి వైఫ్ సురేఖ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. బాక్సింగ్ మూవీ కదా, ఏముంటుందిలే అని అనుకున్నారట. కానీ సినిమా చూశాక మాత్రం ఇది బాక్సింగ్ మూవీ కాదు, మంచి ఎమోషనల్ మూవీ అని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగంతో ఏడ్చేశారు అని వెల్లడించారు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 కనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.